అనుమతి లేకుండా ఒక మత సంస్థలు ఎట్లా బయని అనేటువంటి విషయాన్ని మేము పిడిఎస్ విద్యాసంఘంగా ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం. ఇవాల హెచ్ఎం గారు ఎంఈఓ గారు ఇక్కడ ఉన్నటువంటి కోటగిరి ఎస్ఐ గారు చూస్తుండగా వాళ్ళ కళ్ళ ముంగటనే ఒక ప్రభుత్వ ఉద్యోగ ఒక ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి టీచర్ను ఇవాళ అత్యంత ఘోరంగా లాక్కెళ్తుంటే మీరు ఎందుకోసం ప్రేక్షక పాత్ర వహించురు, మీరు ఎవరి వైపు ఉన్నారు, ఇలా మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పేసి మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఎర్ర ఉపాలన్న గతంలోనే ఒక పాట పాడిండు, గూటం దెబ్బల సూటి తెలవద కత్తి ఆరల పదులు తెలవద తునుకల దండం ఉరితారైతుంది గొడ్డు బొక్కల కాష్టం పెడతామని చెప్పేసి మతోన్మాదులను హెచ్చరిస్తూ ఒక పాట పాడిండు. ఇవాళ మేము పోలీసు యంత్రాంగాన్ని కోరుతూ ఉన్నాం, మీరు కనుక చట్టాన్ని అమలు చేయకపోతే ఇవాళ ఎర్ర ఉపాలన్న చెప్పిన ముచ్చట్లే మేము ప్రాక్టికల్ గా అమలు చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతుందని చెప్పేసి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరాన్ని సభా వేదికగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ విద్యా సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఉపాధ్యాయ సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ టీచర్ మీద జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది, ఇవాళ గాండ్ల సీన్ను రిమైండ్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటే ఉండేటువంటి కలెక్టర్ కి ఇక్కడ ఉన్నటువంటి సిపికి ఏసీపీకి చెవులు వినిపిస్తలేవా కన్ను కనిపిస్తలేవా అనేటువంటి విషయాన్ని కూడా మేము సూటిగా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే ఇలా అన్నవాళ్ళు అన్నట్టు 48 గంటల లోపు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు చేసినటువంటి 6 గురిని రిమైండ్ చేయకపోతే ఆ వీడియోను సుమోటో తీసుకొని వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయకపోతే వాళ్ళ మీద కేసులు బనాయించకపోతే ఒక పెద్ద ఎత్తున వాళ్ళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమానికి మేము పిలుపునిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈశ్వరు నాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.